యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం వద్ద రాష్ట్ర సాధనలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు టీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యాసం గీత సక్కుబాయి జానమ్మ, రజిత, లక్ష్మి, మల్లమ్మ, సుశీలక, సావిత్రి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు సాధిద్దాం 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 సాధిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కాబోజి శ్రీకాంతాచారి గారు తెలంగాణ కోసం తొలి అమరుడైన సందర్భంగా అతని 12 సంవత్సరాలు అవుతుంది తన వర్ధంతి సందర్భంగా ఆత్మకూరులో ఘనంగా అతనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అతను సాధించిన ఆశయాలను తెలంగాణ ప్రజలందరూ సాధిస్తారు. అతను కన్న తెలంగాణ బంగారు బాటల కోసం మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ బాటలు వేస్తున్నారు. తన వెనుక కేసీఆర్ గారు వెనుక తెలంగాణ ప్రజలందరూ ఉంటూ తెలంగాణ ప్రజలు అమరల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్తామనేసి ఈరోజు శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై శ్రీకాంతాచారి గారికి.